నిర్మల్ జిల్లా బైంసపట్నంలో శుక్రవారం నూతన ఆలక్య హాస్పిటల్‌ను ప్రారంభించారు మోధోలే ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు చాలా సంవత్సరాలు హైదరాబాద్లో ఈ రాష్ట్రం మరి ఇతర రాష్ట్రంలో పనిచేయడం జరిగింది వారికి రిచ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మా ఏరియా బైసా ఏరియా ప్రజలకు సేవలు అందిద్దామని చెప్పి ఈ రోజున హాస్పిటల్ ప్రారంభించబడింది అందరు ప్రముఖులు అందరు ఇక్కడ వహించబడిన ప్రముఖులు మీడియా ప్రముఖులు అందరూ కూడా రావడం వారి శుభాస్తాలతో మరి పూజలు నిర్వహించి హాస్పిటల్ ప్రారంభించాం మరి ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఇప్పుడైతే చాలా తిరిగి చూసాం మరి నూతన హాస్పిటల్ నూతన భవనం దాంతో 10 బెడ్స్ హాస్పిటల్ సపరేట్ రూమ్స్ మరి దాంతో పాటు మరి ల్యాబ్ రూమ్ ఎక్స్రే రూమ్ ఇతర ఎగ్జామినేషన్ రూమ్స్ ఏవైతే అవసరపడుతుందో అవన్నీ రూమ్స్ ఉన్నాయి మరి దీంట్లో డాక్టర్ గారిని అడిగాను ఏ ట్రీట్మెంట్స్ బుక్ చేస్తారని తర్వాత చెప్పడం జరిగింది మరి అన్నీ సారు ఫిజిషియన్ ఫిజిషియన్ అంటే అన్ని రకాల డిస్ట్రెస్ కనుగొంటారు వారు అయినా వారు చేస్తారు కానీ ఇక్కడ వారి కొందరు ఎక్స్పర్ట్స్ను వారు పిలవడం జరిగింది ఆ ఎక్స్పర్ట్స్ ద్వారా ఆ డిసీజ్ను బాగు చేయడానికి వారు ప్రయత్నిస్తారు మరి ముఖ్యంగా వారి జరిగిన స్నైక్ పెయిన్ ఎలక్ట్రికేషన్ మరి హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ డాక్టర్ గారు చేస్తారని చెప్పి చెప్తున్నారు అది కాకుండా మాకు కూడా తెలుసు వారు కే రాష్ట్రంలో ఇటువంటి డిసీజెస్ మా ఏరియా నుంచి పోయిన పేషెంట్స్ను బాగా జాగ్రత్తగా చూసి వారికి నయం చేయడం జరిగింది మరి ఇక్కడ ఇటువంటి హాస్పిటల్ రావడం ఇటువంటి డాక్టర్ రావడము మా ఏరియాకే వైశాఖే మా ఏరియాకే చాలా అదృష్టమని మేము భావిస్తాం డాక్టర్ గారికి మేము రిక్వెస్ట్ సజెషన్ ఆల్సో ఎందుకంటే ఇక్కడ ఉన్న పేషెంట్స్ను మరి సరిగా చూసి మరి వ్యాధిని నయం చేసి ఇంటికి పంపించాలని చెప్పి మా కోరిక థ్యాంక్ యూ నిర్మల్ జిల్లా బైంసపట్న కేంద్రంలో గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు ओम श्री राम जय राम जय जय राम సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపురం రైతు వేదికలో వానాకాలం పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా క్లస్టర్ పరిధిలో ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేస్తున్న పలువురు రైతులను అభినందిస్తూ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి ఎంపీపీ మానస వారికి షాల్వాలతో ఘనంగా సన్మానించారు డిమాండ్ సప్లైకి మనం ఆలోచిస్తున్నాం
వలన కొరత ఏంది మన ముక్కు సూటిగా ఏదైతే పోతే బాగుంటుందనే ఇవాళ ప్రభుత్వం చేసుకున్న ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏదొచ్చినా అక్కడ ఉన్న డిమాండ్ బట్టి మనం ఆలోచించాలనేదే ఇక్కడ రైతు నిర్ణయం. ఎందుకంటే ఆయిల్ పంప్ ఎలా వాటర్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ పంప్స్ పెంచుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది రైతులకు. ఒక్క భూసా పద్ధతిలో వరి ఒకటి వేసుకుంటే సరిపోదు. అనేకమైన మనం పంటల్లో మార్పు చేసుకుంటే అంత పంటగా ఏదైనా వేసుకుంటే బాగుంటుందని చేసుకొని ఇవాళ ఫ్యాక్టరీ నమ్మిన పంటల్లో నన్మేటలో పెట్టడం జరుగుతుంది. ఒక వచ్చే 2 సంవత్సరాలలో అది ఫ్యాక్టరీ మనకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే మనకన్నా ముందు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో 20,000 ఎకరాలు కాంబినేషన్ అయింది. జస్ట్ మన దగ్గర మొత్తం మన 3 మండలాల్లో చాలా తక్కువ 10 ఎకరాలు 20 ఎకరాలు కావచ్చు. 30 ఎకరాలు 3 మండలాల్లో అయింది. మనం కూడా పండిద్దాం. మేము కూడా గౌరవ మంత్రి గారి గారు చెప్పిన మేము కూడా ఫీల్డ్ పోయినట్టయితే కొంత అవకాశం ఉంటుంది. మన ఇప్పుడు ఉన్న 100 డౌట్ కలిగి ఉన్నాము. ఆ రైతరావు గారు అని చెప్పినట్టు ఆ కుప్పడి వచ్చిన ఆ గాడు కుప్పటే కృత్రిమంగా తేనెటీగలు పెంచుకుంటే అటువంటి వస్తాయని వారు వారికి అవగాహన వచ్చింది కాబట్టి చెప్తాను. తేనెటీగలు కూడా పెంచుకోవచ్చు. తేనెటీగలు పెంచుకుంటే తేనె కూడా వచ్చి కూడా దానికి కూడా లాభమే. అనేకమైన అప్డేట్ అయితేనే ఇవాళ రైతు బతకగలుగుతాడు. ఎందుకంటే భూసంపత్తులు పోతే మనకు ఇవాళ ఉన్న రైతు కూలీ రేట్లు పెరిగినాయి. అనేక రకాల రేట్లు పెరిగినాయి. ఇవాళ 500 తప్ప ఎక్కడ రైతు కూలీ దొరకలేడు. దానికి తగ్గట్టు మనం కూడా అప్డేట్ అయ్యి మనం కూడా రైతు లాభసాటి వ్యవసాయానికి పోవాలని ఈ సందర్భంలో మీకు చెప్పుకుంటూ మనం తప్పకుండా ఈ నెలనే మనం అశోకపేట పోయే కార్యక్రమం నేను మంత్రి గారితో మళ్ళీ అగ్రికల్చర్ ఏమవుతుంది నిన్న ఏడియతో మాట్లాడిన ఏడియతో జిల్లా అధికారి తప్పకుండా ఈ మధ్యన పెట్టించి నేను స్వయంగా ఉండి తీసుకోపోతాను. ఈ సందర్భంగా మేము చెప్పుకుంటూ ఈ అవకాశం నిన్ననే కొత్తగా జలుగు కానీ జలుబు కానీ డిసిఎంఎస్ షాపులలో మనం కొనుగోలు ప్రారంభించడం జరిగింది. మీరు ఇప్పుడు వానాకాలం వచ్చేసింది కాబట్టి పంటలో ముందుగా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి ఏదైనా వినియోగించుకుంటే ఏ వారిని సంప్రదించి జలుబు కానీ వినియోగించుకొని పంట దిగుబడి ఎక్కువగా పెంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఆయిల్ పంప్ మీద శ్రద్ధ వహించి మీ యొక్క ఇంట్రెస్ట్ మేరకు ఏదైతే మీరు పెట్టాలనుకున్నారో అంటే బలవంతం ఏం చేయట్లేదు వాళ్ళు. కాకపోతే ఆయిల్ పంప్ మీద మంచి అంటే ఆల్టర్నేట్ మనం బయట ఎక్కడో బయట దేశాలలో అది ఇది అని చెప్పేసి రేట్లు పెరిగిన కొద్దీ మనం పెడుతున్నాం కాబట్టి ఆయిల్ పంప్ అనేది వినియోగించుకోవాలని వారు కోరుకుంటూ అవగాహన కలిగించడం జరిగింది. దీన్ని వినియోగించుకొని మన మంత్రి గారి సలహా సూచన మేరకు ముందుకెళ్ళాలనుకో